దీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉంటున్న మీకంటే 6 సార్లు ఎంపీగా ఉన్నారు. ఈ కాలంలో ఎవరు సహకరించినా సహకరించకపోయినా మీ సతీమణి గారి నుంచి సహకారం ఎలా ఉండేదంటారు? పెళ్లి జరిగేటప్పుడు నాతి చరామి అంటే నేను వదిలిపెట్టనని మంత్రోచ్చారం చెప్పిస్తారు మనతో. అదేవిధంగా భార్యని భర్త, భర్తని భార్య, ఆమె కోఆపరేషన్, ఆమె స్ఫూర్తి, ఆమె నాకు సహకరించింది. పొలిటికల్లో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎనీ లీడర్ భార్య చాలా త్యాగం చేస్తే తప్ప అతను బయట ఎంతో టైం గడుపుతాడు బిడ్డా పాపలు. నా 99 గారి పేరు మా ప్రేక్షకులకు చెప్పగలరు? నా సతీమణి పేరు కృష్ణవేణి, నా బిడ్డ పేరు సాయి లక్ష్మి, నా మనవుని పేరు సాహిల్, అల్లుని పేరు లోకేష్ కుమార్. నా బిడ్డ 99లో ఒక మాట అనింది, కలిసి భోంచేస్తున్నాం. అప్పుడు ఎప్పుడో 4-5 ఏళ్ళు బిడ్డ నేను ఎలక్షన్లో ఉన్నప్పుడు, డాడీ 6 ఏళ్ళు బిడ్డ 78-84, డాడీ ఓడిపోతే ఓడిపోయిన వాళ్ళే కలిసి నువ్వు మాతో భోంచేస్తున్నావు అనింది. కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు. అట్లా నిజంగా రాజకీయ నాయకుల కుటుంబంలో మరీ ముఖ్యంగా సతీమణి చాలా త్యాగం చేసింటేనే ఒక గొప్ప నాయకునిగా, 6 సార్లు గెలిచిన వ్యక్తిగా, నేనే కాదు ఏ లీడర్ అయినా, ఈవెన్ రాజశేఖర్ రెడ్డి వైఫ్ కానివ్వండి, చంద్రబాబు గారి మిస్సెస్ కానివ్వండి, ఎవరైనా కావచ్చు, వాళ్ళ త్యాగాలు మరి బయటికి రావు. బయటికి తెలియదు కదా, ప్రపంచానికి తెలియదు ఇవన్నీ. వాళ్ళ పూజలు, వాళ్ళ మొక్కుబళ్ళు, వాళ్ళ అన్నదానాలు నిత్యము బాగుండాలి, సురక్షితంగా ఇంటికి రావాలని కోరుకొని వాస్తవమైన మాట ఇది. రాజకీయ నాయకుల కుటుంబాల్లో మరి నా కుటుంబంలో నా సతీమణి సహకరించింది, నేను మరవలేను కూడా జీవితకాలం అంతా. రాజశేఖర్ రెడ్డి గారి ప్రాణమిత్రునిగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం మీరు ఇచ్చే సూచన ఏమంటారు? కోపము పనికిరాదు, ఆలోచన అవసరము, అనుభవం అవసరము, శాంతం ఉండాలి, శాంతంగా ఉండాలి, అందరినీ ఆదరించాలి, మంచి మనసుతోనే మనిషిని దగ్గరికి తీసుకోవాలి, ఇటువంటి భావనతో ప్రజల పట్ల, ప్రాంతం పట్ల రాజకీయంగా నీకంటూ ఒక మార్పు రావాలి అంటే కష్టపడాలి. దానికి ఉదాహరణ మీ నాన్న 30 ఏళ్ళు పోరాటం చేసి తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినాడు కాబట్టి ఆ పంథాలో, ఆ దారిలో నువ్వు నడిచినప్పుడు ఏ రోజుకైనా నువ్వు నాయకుడు కాగలవు. చెప్పుడు మాటలు వినకూడదు, దూరపు ఆలోచన ఉండాలి, శాంతియుతంగా పరిష్కారాలు చేయాలి. నోరు జాడితే, నాలుక జాడితే అదే చెప్తారే హృదయ దాటుతుందని, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయ నాయకులుగా మనం ఎదగాలి అన్నప్పుడు సర్వోజన సుఖినో భవంతు అన్న నానుడితో మనం నిలవాలి. ఇంతే నా సూచన. థ్యాంక్ యూ సార్. అసలు మీరు ఎంత బిజీ, అసలు 6 సార్లు ఎంపీగా పనిచేశారని, మీ సుదీర్ఘ కాలం పాటు జరిగిన రాజకీయ అంశాలన్నీ కూడా మాతో చర్చించారు. ముఖ్యంగా మీ ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ రెడ్డితో ఉన్న పరిచయం అన్నీ కూడా మీకు మాకు తెలియజేశారు, అందుకు చాలా ధన్యవాదాలు. రాజశేఖర్ రెడ్డి గారు మీరు కడప జిల్లాలోనే పరిచయం, మీరు మెడికల్ కాలేజ్ గుల్బర్గాకు వెళ్ళిన తర్వాత పరిచయమా? మెడికల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత పరిచయం. అంతవరకు మీకు ఆయనకు ఎవరు ఎవరేం తెలియదు? పులివెందుల్లో నేను మైనింగ్లో మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఉన్నాను. అంటే మెడికల్ కాలేజ్ చదివి వచ్చిన తర్వాత తాతగారు నన్ను మేనేజింగ్ డైరెక్టర్ వర్క్స్ మైన్స్కి చేసినారు. అప్పటికి రాజశేఖర్ పరిచయమే నాకు మెడికల్ కాలేజీలో ఫ్రెండ్షిప్ ఉండేది. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు 1978లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు.